సాగునీటికై బుగ్గారం ఎక్స్ రోడ్డు వద్ద రైతుల ధర్నా. బుగ్గారం జగిత్యాల జిల్లా. రైతులు సాగు చేసిన పంట పొలాలకు సాగునీరు అందక వేసిన పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం మధ్యాహ్నం బుగ్గారం ఎక్స్ రోడ్డు వద్ద రైతులు ధర్నా చేశారు. జగిత్యాల జిల్లా వెలకటూరు మండల రైతులు, బుగ్గారం మండలంలోని కింది గ్రామాల రైతులు ఈ ధర్నాలో రాజకీయాలకు అతీతంగా ఆందోళన నిర్వహించారు. జగిత్యాల ధర్మపురి ప్రధాన జాతీయ రహదారిపై ఈ ధర్నా గంటకు పైగా సాగింది. మండుతున్న ఎర్రని ఎండలో కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తమ పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. సాగునీటి సాధనకై రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నాయకుల ప్రభుత్వ నిర్లక్ష్యాలపై రైతులు మండిపడ్డారు. ఓన్లీ 2 ఫీట్ మాత్రమే వస్తున్నాయి. కింది బుగ్గారం మండల్ కానీ, వెలగటూరు వాళ్ళకు కానీ, లొత్తుంగూరు పిలిసాని వాళ్ళకు కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. పొలాలు ఎండుతున్నాయి, బాగా ఇబ్బందులు అవుతున్నాయి. అందువలన మేము బుగ్గారం క్రాస్ రోడ్ దగ్గరకు వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఎస్ఐ గారు వచ్చి డిఈ గారితో మాట్లాడి రేపు ఈ రోజు 3 గంటల వరకు నీళ్ళు అందిస్తామని చెప్పారు. నీళ్ళు అందిస్తామని చెప్పడం వలన మేము ఈ ఆందోళన విరమించాం. 3 గంటల వరకు నీళ్ళు అందకపోతే మళ్ళీ రేపు మార్నింగ్ రేపు పొద్దున వచ్చి మళ్ళీ ధర్నా చేస్తాం. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు వాటర్ అందలేదు. ఎస్ఆర్ఎస్కులో నీళ్లు 50 నుంచి 55 వరకు టీఎంసీలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో మానకొండూరు, పెద్దపల్లి జిల్లాలకి ఏమో వాటర్ పోతున్నాయి. మా బుగ్గారం మండలం మాత్రం వాటర్ రావట్లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యం, పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం. ఈ పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఈ లొత్తునూరు ఏరియా కానీ, వెల్లటూరు ఏరియా కానీ అసలు నీళ్ళే రావట్లేదు. 1 ఫీట్ ఇట్లా నీళ్ళు వస్తున్నాయి. కీర్సాని, వెంకటపూర్, లొత్తునూరు, ప్రతి ఈ బుగ్గారం మండలం ప్లస్ బుల్లపల్లి, వెల్లటూరు అనుకుంటా రైతులందరూ కలిసి ఏకాపక్షమై ఇక్కడ కూర్చోవడం జరిగింది. నీళ్ళు రాకపోతే రేపు వచ్చి